నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్లో మహిళా కమిషనర్ చైర్పర్సన్ శారద తనిఖీలు చేశారు. కాలేజ్ హాస్టల్లో ప్రతి రూమ్కి వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడగా జైల్లో ఉన్నట్లు కనిపిస్తుందని వారు వాపోయారు. ఒక్క రూంలోనూ కిటికీలు లేవని, గాలి వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వహణపై మండిపడ్డారు. ఎక్కడ నీట్నెస్ లేదని సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఎక్కడ ప్రిన్సిపల్? ఎక్కడ ప్రిన్సిపల్? ఎవరు ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకుందండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్, హౌ యు ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chal. None of the student is happy. They are saying it's like a prison. It is so dirty. Sir, vale chudandi enta anni rooms paristhiti ade undi. Anni rooms paristhiti ade chinna room four beds tho kunnata avtaram kuda asli gaalu vacchedi ledu, velthuru vacchedi ledu. Ivalu ade cheptunnaru ga mam jail laga undi idi ani cheppi. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఫైవ్ ఫ్లోర్స్. ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి, ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడా, పడుకునేది ఎక్కడా, వస్తువులు పెట్టుకునేది ఎక్కడా? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నది. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా. యూ హావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో, రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలైతారు అమ్మ. వీళ్ళు మనుషుల పశువుల అమ్మ, ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు. వీళ్ళు మనుషుల పశువుల, పశువుల రూమ్ లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది. రాబాబు ఇక్కడ రా. అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు. డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాను సార్. నేనేదో ఊరికే వేగ్గా రాలేదు. అసలు అమ్మ నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు. సమాధానం చెప్పడానికి ఫార్మల్ని పడేసేయండి నా రూమ్ లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్ లో. ఆ తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైన ఉండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో నో, యూ లాస్ట్ యువర్ జాబ్, అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి, ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. రెండు రోజులు పిల్లల్ని రూమ్ లేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు. నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి.